తొందరగా టిఫిన్ తీసుకురావా, కాలేజీకి టైం అవుతుంది. వస్తున్నానండి. రఘునాథ్ గారు కూతురు కావాల్సి వచ్చింది కదా అన్నా. టీయా కాఫీయా? మా అమ్మ కాఫీ చాలా బాగా పెడుతుంది అమ్మా. కాఫీ అన్నా, పదని కూర్చొని మాట్లాడు అన్నా. రండి రండి అన్నా. లేదన్నా, ఈ విషయంలో మీరు చిన్న పొరపాటు పడ్డారు. ఆ అమ్మాయి వెనక నేను తిరగట్లేదు, ఆ అమ్మాయి నా వెనక తిరుగుతోంది. మాధురి నీ వెనక తిరిగినా, నువ్వు మాధురి వెనక తిరిగినా, వైజాగ్ రోడ్ల మీద తిరగడానికి నువ్వు ఉండవు. సరే అన్న, అయినా నాకు టెన్షన్ తనే అవసరమా? మీరు చెప్పినట్టే చేస్తా, ఓకేనా? ఇక్కడ నుంచి మాధురి విషయంలో నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం మీకుండదు. తెలివైన వాడివిరా, అందుకే తొందరగా అర్థం చేసుకున్నావు. పదనరా. అరే పార్థు, ఒక విషయం గుర్తుంచుకో, ఈ విషయం నా దాకా వచ్చింది కాబట్టి సరిపోయింది. అదే మా మామయ్య దగ్గరికి వెళ్ళుంటే పరిస్థితి వేరేలా ఉండే. జాగ్రత్త. ఏంటి? ఏం లేదన్నా, ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో వద్దన్నా, బయట చూసుకుందాం. మా నాన్నకి బ్లడ్ చూస్తే కొంచెం భయం. ఓకేనా అన్నా? వాళ్ళ నాన్నకి బ్లడ్ అంటే భయం అన్నాడు, నీదా వాడిదానా? వాడిదేరా. అది కాదన్నా, నువ్వు వాడికి వార్నింగ్ ఇస్తున్నట్టు లేదు, వాడే నీకు వార్నింగ్ ఇస్తున్నట్టుందన్నా. ఎందుకే? నిన్న అతను కావాలని అవాయిడ్ చేస్తున్నా, పిచ్చిదానిలా అతను వెంట పడుతున్నావు. నీకు అసలు ఏం తక్కువనే? నా లైఫ్ లో అన్ని ఉన్నాయి, అవన్నీ పార్థు కన్నా తక్కువే. పుట్టక ముందు మన తల్లిదండ్రి ఎలా ఉంటారో మనకు తెలీదు, అలాగే మనకి పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటారో కూడా తెలీదు. మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా మనకి లేదు. కానీ మనం చేసుకోబోయేవాడిని మాత్రం, మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఆ దేవుడు మనకిచ్చాడు. పార్థు తప్ప నా భర్తగా ఎంత గొప్పవాడు వచ్చినా నా లైఫ్ లోటుగానే ఉంటుంది. ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. మాధురి గురించేనా? ఈరోజు కాలేజీలో అమ్మాయి మాటలు విన్నానరా, నిన్ను అంతగా ప్రేమించే ఆ అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుందంటే నిజంగా నీ లైఫ్ బాగుంటుందని నాకు అనిపిస్తుందిరా. నిజమే నాన్న, ఎందుకో తెలీదు నాకు కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం. కానీ మొన్న ఏం జరిగిందో చూశారు కదా, ఏమీ లేని దానికి ఎంత పెద్ద గొడవ చేశారు. నేనుంటే ఎంతమందికైనా సమాధానం చెప్తాను, అదే నీ లేకపోతే. ఆ అమ్మాయి లేకుండా నేను ఉండగలనేమో, కానీ మీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. రే, నువ్వు మా కన్న కొడుగ్గా మాకేమవుతుందో అని ఆలోచిస్తున్నావు, అలాగే నేను నీ కన్న తండ్రిగా నువ్వు ఇష్టపడే అమ్మాయితో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమ అనేది నీ మనసుకు సంబంధించిన విషయం రా, ఆలోచించుకో.